పొంగూరు శ్రీనివాసులు చరిత్రలో ఇటువంటి సీఎం ఇప్పుడు 17 మంది 18 మంది ఉండారు సీఎం. ఏ సీఎం తిదిగా చేయలే ప్రజలకి ప్రభుత్వానికి ఒక అనుసంధానంగా. ఇప్పుడు నాబోటి పట్టుకుంటే ఇప్పుడు ఆ పింఛన్ మీద వాళ్ళ ముందు కోర్టుకు వేసి వాళ్ళని వాలంటీర్లు ఇబ్బంది పెట్టి పింఛన్ అది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు రేపు సీఎం అవుతాడు, మీకు పింఛన్ ఇడా? అసలు ఆడిచ్చాడు, ఎప్పుడు ఇచ్చాడు స్వామి? ఆయన ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా అంటే ముగ్గురు పిలకాలి, నా పిలకాలి డిగ్రీ. ఈయన ఇంటికి ఉద్యోగం ఇచ్చాడా జగన్మోహన్ రెడ్డి? సచివాలయం పోస్టులు 127,000 మందికి ఇచ్చాడు. సచివాలయం ఒక వ్యవస్థను సృష్టించాడు, జిల్లాను సృష్టించి ఒక జిల్లాకు వచ్చి 100 మంది ఉద్యోగస్తులు, ఇంతకాడికి ఉద్యోగస్తులు, ఎవరు సంవత్సరానికి వచ్చి 300,000 మంది డిగ్రీ క్వాలిఫికేషన్ పాస్ అవుతున్నారు, అందులో మెరిట్ 30% అవుతున్నారు. వాళ్ళకి అందరికీ ఎప్పుడు ఎవడిస్తాడు ఉద్యోగం? నిరుద్యోగి ఇస్తే ఉద్యోగం నేను చేయలేను, నేను వస్తే సంపద ఎట్ట సృష్టిస్తాడు చూపు జగన్? చంద్రబాబు సంపద ఏ విధంగా సృష్టిస్తాడు? జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా సృష్టిస్తాడు? రాజ్యంలో జగన్మోహన్ సృష్టిస్తాడు ఆయన చెప్పాడా? ఆయన చెప్పడం వల్ల అసలు సంపద వచ్చింది ఇస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ ఆదాయం ఏమైనా ఉందా? ఆదాయం ఎట్ట ఆదాయం అంటే ఏ విధంగా వస్తుంది ఆదాయం? ఆంధ్రప్రదేశ్కి ఆదాయం అంటే బయట రాష్ట్రాల నుంచో బయట దేశాల నుంచో సంపద. ఆంధ్రప్రదేశ్ ఆదాయం అంటే వ్యవసాయ రంగం ద్వారా వసతి, బ్రహ్మాండంగా 5 లక్షల కోట్లు పడుతున్నాయి. పారిశ్రామిక రంగం పరంగా వసతి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో మద్యం అమ్మితే కానీ ఆదాయం రావాలి. మద్యం ఎప్పుడు అమ్ముతుండదు, ఎప్పుడు భూభాగం ఊరు జనరు. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ప్రజలకు ఉద్దేశించి ఫలాని పని చేసాడు నాకు చెప్పు నువ్వు. పలాని పని ఆయన చేశాడు, దానికోండి ఈ ప్రజలు ఏం చంద్రబాబు నాయుడు ఏం పని చేయలేదు? అసలు చేయలే పలాని చేశాడు నువ్వు చెప్పు. చెప్పండి ఏం చేయలేదు చెప్పండి. ఏమి చేయలేదు అని చెప్తాను, చేసేది ఏంది? నువ్వు చెప్పు పలాని చేశాడా? ఈ పథకం ఆయన పెట్టాడు, ఈ వర్గం ఆయన బెనిఫిట్ పొందుతున్నారు అని చెప్పు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏ పథకం పెట్టలేదు అనుకున్నాము, ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి పెట్టాడు ఆరోగ్యశ్రీ అని పెట్టాడు. చంద్రబాబు నాయుడు దాని ఏమి ఎత్తేయలా? నువ్వు సొంతంగా పెట్టింది అది, నువ్వు ఇంత ఇంట్రెస్ట్ తెలియగలడు కదా? ఇప్పుడు పలాని పని నేను చేశాను, పలాని పని నేను చేశాను. ఇప్పుడు కొత్త పని చేయాలంటే డబ్బులు కావాలా? కావాలా డబ్బులు అనేవి? కొంతమంది ఇప్పుడు డబ్బులు కావాలి, అప్పు తేవాలా? చంద్రబాబు నాయుడు ఏమనుకున్న అప్పు తెచ్చడం దేనికి, మళ్ళీ వడ్డీ కట్టడం దేనికి? ప్రశాంతంగా ఉండే పథకం ప్రశాంతంగా పథకాలు ఆడి తెస్తున్నారు ఆయన అప్పు. డబ్బులు అప్పులు డబ్బులు ఆడకపోతున్నాయి, డబ్బులు తింటున్నారా? డబ్బు భూ పరిమితి చట్టంలో ఉంటాయి, అవి ఎక్కడున్నా పరిమితిగానే ఉంటాయి. డబ్బు కానీ బంగారు కానీ భూమి కానీ నీకు ఐటీలోనే ఉత్పత్తి చేసి అటు ఆ చేతులు ఈ చేతులు మారుతుంటాయి. ఈయన కష్టపడి కరోనా టైంలో అంతలా విధిలో ఇళ్లలో నుంచి బయటకు పోకుంటే లక్షల కోట్ల మందిని తాకాడు. నువ్వు అసలు ఇంట్లో నుంచి అసలు ఆయన హైదరాబాదా ఆంధ్ర హైదరాబాదా? వచ్చినప్పుడు జగన్ బయట తిరిగాడా? చూరా ఓఎమ్మ ఇంట్లో కూర్చొని ఎన్ని పనులు ఎన్ని పథకాలు చేయించాడు ఆయన అంటే తెలంగాణ హైదరాబాద్ని రింగ్ రోడ్డు నేయించాను, విమానాశ్రయం నేను కట్టించాను, ఐటీ సిటీ కట్టి మన ఆంధ్రాకి పెట్టచ్చు కదా. 1962లో ఉద్యమం తెలంగాణ ఉద్యమం ఉంది. ఈయన ఇంటెలిజెంట్ ముందు చూపాడు కదా, ఏ రోజైనా వాళ్ళు మనం ఏడుపోతాం సంగతి తెలుసు కదా అతనికి. అట్టడు మన ఆంధ్రాకే పెట్టాడు అమరావతి పెట్టాడు చంద్రబాబు. వాళ్ళ భూములు వాళ్ళ బంధువులకి పిచ్చుకొని వాళ్ళు డెవలప్ చేసుకునేదానికి మాత్రం వాస్తవమే. చంద్రబాబు నాయుడు ఇక్కడ ఏం చేశాడంటే ఒక కొత్త ప్రాంతం సృష్టించాలంటే డబ్బు కావాలా? డబ్బులు లేదు. డబ్బు లేనప్పుడు ఏ విజయవాడలోనో లేకపోతే విశాఖపట్నంలోనో ఎక్కడో డెవలప్డ్ సిటీల్లో కానీ మనకు కానీ రాజధాని కట్టు ఉంటే మేలే. ఎందుకంటే ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి, సిటీ డెవలప్ అయింది కాబట్టి. ఇది ఏంటంటే అమరావతి అనేది నా దృష్టిలో కూడా తప్పుడు నిర్ణయం, దానికి నేను ఏకీభవిస్తా. చంద్రబాబు నాయుడు ముందు మాకేం చెడ్డలే, మాకు చెడ్డలేదు. యథార్థం ఏంటంటే చంద్రబాబు నాయుడు లేబర్ ఉద్దేశించి ఒక్క పని కూడా చేయలే. ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాను, ఉద్యోగం లేదు, ఇంటికి చదువుకుని పిల్లకాయలు 200,000 రూపాయలు వృద్ధాప్య ఇస్తున్నాడు అది ఇలా, రుణమాఫీ చేస్తున్నాడు ఇలా. నీకు ఒక్క పని ఫలాని లేదు, నేను నేను వచ్చాను ఈ వర్గానికి ఫలాని పేద ప్రజలకి నేను ఈ పని చేసిన ఈ ఆట కూడా అది కొనసాగుతుంది, బెనిఫిట్ పొందుతున్నారు. సరే నేను చివరిగా ఒక క్వశ్చన్ అడతా, నీతి నిజాయితీగా చెప్పాలి ఎవరైనా. ఏంటంటే ఇప్పుడు 400,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి అప్పు చేశాడు, రేపు వచ్చి ఇంకొక 400,000 కోట్లు అప్పు చేస్తాడు. ఆల్రెడీ ఒక నిమిషం, అప్పు అనేది అప్పేంది చేసేది అప్పేందని అది ఒక మాట చెప్తావు. అప్పేందని ఎవరు చేశారు? ఇండియాలో అమెరికా నుంచి తెచ్చాడా లేకుంటే ఇదే మన రాష్ట్ర గవర్నమెంట్ సంస్థలు తెచ్చుకుంటుంటారు మళ్ళీ ఇస్తుంటారు. అప్పు ఎవరు తెచ్చుకోరు? అప్పు మేము కూడా తెచ్చుకుంటాం, ముగ్గురు పిల్లకాయలు ఉండే జరుగుబాట్లేదు, అలా ఒక 10,000 అప్పు తెచ్చుకుంటాం మళ్ళీ తీర్చుకుంటాం.
అప్పు తెచ్చుకునేది నేను ఒక్కోసారి 10 వేలకు మన స్తోమతకు మించి కూడా చేస్తాం 10 లక్షల రూపాయలు వడ్డీ కడతాం స్తోమతకు మించి తెచ్చి తాకుండా ఎట్టుంటారు అప్పు ఇది ఎట్టుంది అంటే మాట్లాడదు వన్ సైడ్ గా మాట్లాడనట్టు ఉంది ఇది వన్ సైడ్ అంది అది ఎట్ట ఇప్పుడు అప్పు తెచ్చినప్పుడు అప్పు తెచ్చినప్పుడు కట్టుతారు కట్టకుండా ఎవరు కట్టుతారు ఎందుకు కట్టుతారు నిన్ను ఎవరు అడిగారు నిన్ను కట్టమనలేదు కదా ఆయన పరిపాలిస్తుండు ఆయన కట్టుకుంటాడు నిన్ను కట్టమనలేదు కదా రేపు ఆయన ఓడిపోతే ఆయన ఓడిపో ఎందుకు ఓడిపోతాడు మంచి చేసేవాడు ఎందుకు ఆడిపోతాడు సార్ రెండు సార్లు గెలుస్తాడు మూడు సార్లు గెలుస్తాడు నాలుగో సార్ యాభై ఏళ్ళైనా గెలుస్తాడు ఆయాలు వచ్చినాడు యాభై ఏళ్ళైనా ఎట్టు గెలుస్తాడు ఎందుకు గెలవడం యాభై ఏళ్ళు గెలిచిన చరిత్ర ఉంది లేదు వస్తుంది ఇప్పుడు కొత్తది ఏ చరిత్ర ఉన్నాయి ఇక్కడ నుంచి గౌరవ పోయే డబ్బులు ఒక్క నెల పడితే సంపాదించాలంటే నాకు నాకు తెలిసినాక ఇవాళ గౌరవ అంద ఖర్చు పెట్టుకొని వస్తున్నాను 2004 నుంచి జనాలు మదానుమతులే మా ఊళ్ళో సైకిల్ ఎరగదు కుండుపు కూడా నాకు కూడా పడిన ఉంది జగన్మోహన్ రెడ్డి పాదం ఆయన పాదం అమ్మడు అసలు సర్పంచ్ ఏ పార్టీ వైసీపీ టీడీపీ ఏసు సర్పంచ్ మాకేం పని వైసీపీ ఇంతకు ముందు ఇంతకు ముందు రాష్ట్రంలో అందరూ సర్పంచులు మొత్తం వాళ్ళేనా ఇంతకు ముందు కూడా రాష్ట్రంలో 78% వైసీపీ సర్పంచులు కానీ ఎంపీటీస్ కానీ జడ్పీటీ ఈ ఊర్లాగా కానీ ఉంటే ఈ వైసీపీ అనేది మళ్ళీ ప్రభుత్వం అనేది ఖచ్చితంగా స్థాపిస్తుంది చంద్రబాబు టైంలో వస్తుంది కించును ఇప్పుడు రావడం రావడంలే ఎందుకు రావట్లేదు మా కొడుకు ఉద్యోగం చేస్తున్నాడు రావడంలే అట్టనే ఆయన చేసే పనులు బాగున్నాయి ఇప్పుడు మీ కొడుకు మీకు తగ్గుపడద్ది అప్పుడు ఇవ్వాలి అప్పుడు సంగతి అట్టగా జరగాల్సి నాకు నాకు రాకుండా రాకపోయాను ప్రభుత్వం బాగా పనిచేస్తుంది ఇదేంటంటే ఈయనకు రాకపోయినా బాధలో గ్రహణం గెలవాలి అది పది పది మందికి పని చేస్తున్నాడు కదా అది మంచి ఉద్దేశాలే రాకుండా పది మంది నేను నేను ఏమి ఎవరికి వ్యతిరేకం కాదు నా బాధ్యత ప్రకారం నేను అడగాల్సింది నేను అడిగా అది అసలు అట్ట కాదా నమ్ముకోని ఏ దాటిగా డబ్బులు ఉన్నావని తీసుకొచ్చి ఇవాళ పెట్ట న్యాయమా నువ్వు చెప్పు పని నువ్వు చెప్పు ఇప్పుడు అందరికి డబ్బు ఉండాలి కదా అందరూ సీట్లు అందరికి కాదు నువ్వు అతను ఒక 5 ఏళ్ళ నుంచి కా 10-20 ఏళ్ళ నుంచి కనిపెట్టుకొని కష్టపడి పని చేసాడు ఇవాళ ఆయన పాదయాత్రలో ఎన్నెన్నో చేశాడు ఇవాళ ఏ డమ్ముగా డబ్బులు ఉన్నామని ఆమె తీసుకురా వచ్చి పెట్టి ఆమె టికెట్ ఇచ్చి అతను ముగ్గిటి ఎంతవరకు ఆయన చెప్పు నువ్వు చెప్పు వాళ్ళు ఫస్ట్ నుంచి డబ్బు ఉన్న వాళ్ళకి ఇస్తామని చెప్తున్నారు వాళ్ళు చెప్పి ఈయన డబ్బులు లేనాడా ఈయన మీద ఏమైనా అవినీతి మార్పులు ఉన్నాయా ఈయన మీద ఆయన కాడికి డబ్బు పెట్టుకోలేనాడు కాదు ఈయన మీద ఏమైనా అవినీతి మార్పులు ఉన్నాయా ఎట్టించేది ఎంతవరకు న్యాయం నువ్వు చెప్పు ముందా ఇది చెప్పు దీన్ని కరెక్ట్ పైన చెప్పు ఈ మాట నన్ను కాదు మీరు చంద్రబాబు నాయుడు అడగాలి అట్ట కాదు నువ్వు చెప్పు ఆయన అడగ నేనేం చెప్తాను కదా నీ మనసుకి ఎట్ట అనిపిస్తుంది నీకంటూ ఒక మనసు ఉంటుంది కదా ఇది కరెక్టా మొదటి నుంచి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలే కాదు దేశ రాజకీయాలు ఏంటంటే డబ్బు ఉండేవాడికే ప్రధాన పీఠం అనేది చేస్తున్నాడు కదా పాలవరెడ్డి కూడా వీళ్ళతో పోల్చుకుంటే చాలా తక్కువ ఆయన ఉంటే ఉండదు పెట్టేది ఈయన అంత టెంపర్గా ఆయన కూడా పెట్టలేడు సూపర్గా పెడతాడు ఆయన మా ఊళ్ళో మరిగిన డబ్బులు ఖర్చు పెట్టింది పాలవరెడ్డి 1000 రూపాయలు ఆయన ఇచ్చింది మేము 200 ఇస్తే తెలుగుదేశం వాళ్ళు ఓఎస్ఆర్ వాళ్ళు ఆయన 1000 రూపాయలు ఇచ్చారు సర్లే సర్లే అది